ఓకే, యూట్యూబ్ అనేది అంటే ఒక్కొక్కసారి సపోర్ట్ చేయట్లేదని వస్తుంది. ఓకే, నో ఇష్యూ. సో మీ అందరికైతే వాయిస్ అయితే వినిపిస్తుంది కదా. ఓకే, సో చాలా మెంబర్స్ కూడా కేఎక్స్చేంజ్లో అకౌంట్స్ అనేది అయితే తీసేసుకున్నారు. అండ్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ మన కేఎక్స్చేంజ్లో అకౌంట్ తీసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే, సో ఇక్కడ మీరు అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంది కదా, సో ప్రొఫైల్ అంతా కూడా మీ యొక్క డీటెయిల్స్తో ఫిల్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత మీ యొక్క కేజీఐఎన్ నెంబర్ ఉంది కదా ఇక్కడ, సో ఈ కేజీఐఎన్ నెంబర్ని అప్డేట్ చేయాలి. ఓకేనా? అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ దానికి లింక్ చేయాలి. తర్వాత కేవైసీ వెరిఫికేషన్ అనేది మీరు ఫిల్అప్ చేసుకోవాలి. టోటల్ మీ కేవైసీ అనేది ఫిల్అప్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఫిల్అప్ చేసిన తర్వాత, సో తర్వాత ఫండ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మీకు సైడ్ ఆప్షన్స్లోకి వెళ్తే ఫండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ లోడ్ అవుతుంది. మీరు ఓపెన్ చేసినప్పుడు ఒకసారి కనిపించకపోతే ఒక 2 మినిట్స్ ఆగండి, వస్తుంది. ఇక్కడ అవి లోడ్ అవుతూ ఉంటాయి కదా, లోడ్ అయిన తర్వాత మనకు వచ్చేస్తుంది. రీఫ్రెష్ చేయండి లేకుంటే ఈలోపు. ఓకే, సో ఇట్లా మనకు ఫండ్ అనేది అయితే ఇక్కడ తెప్పించుకోవాలంటే ఐఎన్ఆర్లో తెప్పించుకున్న తర్వాత మనం ట్రేడ్ చేయాలి. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ ఐఎన్ఆర్లో తెప్పించుకున్న తర్వాత మనం ట్రేడ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ. మరి వీటిని అమౌంట్ని ఎలా తెప్పించుకోవాలంటే ఇక్కడ మీకు డిపాజిట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫస్ట్. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపించడం జరుగుద్ది ఇక్కడ. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక 1000 రూపీస్ పంపాలనుకుందాం. 1000 రూపీస్ ఏం చేస్తారు, త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, సో ఏదో ఒక సోర్స్ ద్వారా ఈ బ్యాంక్ డీటెయిల్స్కి అమౌంట్ అనేది పంపి ఆ యొక్క స్క్రీన్ షాట్ మనం తీసుకుంటాం. తీసుకొని అమౌంట్ 1000 రూపీస్ ఇక్కడ టైప్ చేస్తాం. 1000 రూపీస్ ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ ట్రాన్సాక్షన్ నంబర్. ట్రాన్సాక్షన్ నంబర్ అంటే మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక నంబర్ అనేది వస్తుంది, యూటీఆర్ నంబర్ అని వస్తుంది. ఓకేనా? ఆ యూటీఆర్ నెంబర్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఓకేనా? ఈ సెక్షన్లో ఏదైతే ఈ పర్టికులర్ బ్లాక్ ఉన్నదో ఈ బ్లాక్లో నంబర్స్ తప్ప లెటర్స్ అనేది వర్క్ అవ్వవు. ఓకేనా? కొంత మెంబర్ ట్రాన్సాక్షన్ నెంబర్ అని కానీ టీఎన్ఎక్స్ అని చెప్పి సంథింగ్ ఒకటి వస్తుంటుంది, అది రాయకూడదు. అంటే టీ కానీ ఇట్లా ఎన్ కానీ ఎక్స్ ఇలాంటి లెటర్స్ రాస్తే ఇది యాక్సెప్ట్ చేయదు. సో పర్టికులర్గా నెంబరే ఉండాలి. అంటే యూటీఆర్లో అయితే ఖచ్చితంగా నెంబర్లే ఉంటాయి, లెటర్స్ అనేది ఉండదు. దాని తర్వాత చూస్ ఫైల్, మనం ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేసామో ఆ ఫైల్ని ఇక్కడ మనం తీసుకొచ్చి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత డిపాజిట్ ఐఎన్ఆర్ అని చెప్పేసి కొట్టాలి. ఓకే, ఇక్కడ ఒకసారి చదవండి. వన్స్ డిపాజిట్ ఇట్ విల్ టేక్ మినిమం 2 అవర్స్ ఫర్ కన్ఫర్మ్. సో పెట్టిన వెంటనే రాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అదే అదే రిక్వెస్ట్ అయితే పెట్టొద్దు. ఓకేనా? ఎందుకనంటే మీరు పంపిన అమౌంట్ అనేది వచ్చిందా లేదా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత, సో వాళ్ళు అక్కడ అప్రూవల్ చేసినప్పుడు మనకి అమౌంట్ ఫండ్ అనేది ఐఎన్ఆర్ రూపంలో మనకి ఇక్కడ రిలీజ్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా? సో నేను ఆల్రెడీ నాకు ఇక్కడ వీడియో చేయడానికి కావచ్చు, కొంత ట్రైనింగ్ పర్పస్ కోసం నాకు కొంత ఫండ్ అనేది అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ మీన్స్ 12 కాయిన్లు అండ్ 1200 రూపాయల క్యాష్ అనేది అయితే ఇక్కడ నాకు అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ అప్డేట్ చేసిన ఫండ్తో నేను చేసిన ట్రేడింగ్ వల్ల నా దగ్గర ఉన్న కాయిన్స్ అంటే 12 కాయిన్స్ కాస్త 8.97 కాయిన్స్ అయినాయి. సో ఐఎన్ఆర్ వచ్చేసరికి 6379 రూపాయల ఐఎన్ఆర్ అయిందనమాట. సో మన కంపెనీ అప్రూవల్ కొట్టకముందు ఇక్కడ లాక్డ్ పీరియడ్లో ఉంటుంది, కొట్టిన తర్వాత ఇక్కడ ఈ పీరియడ్కి వస్తున్నట్లు. ఓకే, సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు వెళ్ళి మన ఎక్స్చేంజెస్లోకి వెళ్దాం. ఓకేనా? ఇక్కడ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి. ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేస్తే
సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కిబో ఐఎన్ఆర్. కిబో అనేది ఏంటంటే మన కిబో క్రిప్టో కరెన్సీ యొక్క కీవర్డ్ ఇది. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ అని అర్థం, ఓకేనా? సో 500 రూపీస్ కాయిన్ ప్రైస్ అనేది ఇప్పుడైతే ట్రేడ్ అవుతుంది. సో ఈ 24 అవర్స్లో ఇంత చేంజెస్ అనేది జరిగింది. హై అంటే 24 గంటల్లో 1,402 రూపాయల వరకు వెళ్ళింది కాయిన్. లో వచ్చేసరికి 1 రూపాయ వరకు ట్రేడ్ అయింది, ఓకేనా? సో టోటల్ వాల్యూమ్ వచ్చేసరికి 199.24. సో ఇంతవరకు ట్రేడ్ అవటం అయితే జరిగింది. ఓకే ఓకే. సో ఇది ఇది అర్థమైంది కదా. సో ఈ ప్యానల్ అనేది అర్థమైంది. ఓకే, ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు డెమో వరకే చెప్తాను సార్ ఇట్లా. సో మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది సెషన్ అనేది, అప్పుడు ఇంకొన్ని టిప్స్ అట్లా డైలీ డైలీ రోజు కొంత అనేది నేర్చుకోండి, ఓకేనా? ఓకే 1 మినిట్ ఒకసారి ఇలా మీరు కిందకంటే చాలా మెంబర్స్ ఏంటంటే సార్ ఇది కిందకి రావట్లేదు అని చెప్తున్నారు. అంటే ఈ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ మీద ఇట్లా పెట్టి డ్రాగ్ చేస్తే రాదు, కొంచెం దానికి పైన కానీ లేదా సైడ్స్ కానీ, ఓకేనా, ఇక్కడ కింద కానీ ఇక్కడ డ్రాగ్ చేస్తే మీకు పైకి అనేది వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి ఇప్పుడు ఆర్డర్ బుక్. ఆర్డర్ బుక్ అంటే ఏంది? బై కిబో మనం కొనాలన్నా సేల్ చేయాలన్నా కూడా ఇక్కడ మన ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి, ఓకేనా? సో మరి ఈ ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే మనకు మినిమం ఒక చిన్న ట్రేడింగ్ ట్రిక్స్ కొన్ని మనం తెలుసుకుంటే ఇక్కడ బెటర్ అనమాట, ఓకేనా? సో ఇక్కడ బై ఇది సెల్, ఓకేనా? ఇది మన కిబో కాయిన్ కొనాలి అనుకుంటే ఈ పర్టికులర్ పార్ట్ వచ్చేసరికి ఇది మీరు కిబో కాయిన్ అమ్మాలి అంటే, ఓకేనా? సో ఇక్కడ మీరు పైన ఉంది కదా లిమిట్ అని చెప్పేసి ఉన్నది ఇక్కడ ఆప్షన్ ఒకటి, దీని మీద క్లిక్ చేయండి. లిమిట్ మార్కెట్ రెండు ఉన్నాయి ఇక్కడ. మరి లిమిట్ అంటే ఏంటి, మార్కెట్ అంటే ఏంది అని అంటే మార్కెట్ అని క్లిక్ చేస్తే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ అని క్లిక్ చేశారు, సో మీరు కాయిన్ ప్రైస్ అనేది చేంజ్ చేయలేరు ఇక, ఓకేనా? మార్కెట్ ప్రైస్ ప్రకారమే కొనాలి, మార్కెట్ ప్రైస్ ప్రకారమే అమ్మాలి, ఓకేనా? మార్కెట్ అని ఉంటే అర్థమైంది కదా. సో పర్టికులర్గా మార్కెట్ అని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఆ టైంకి ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి ఇన్ని కాయిన్స్ అనేది వస్తుంది, ఓకేనా? సో మార్కెట్ కాకుండా లిమిట్ పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా లిమిట్ పెట్టుకుంటే ప్రైజెస్ అనేది మీరు చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను కిబో కాయిన్ అనేది 499 కొందాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా, ఎందుకు 500 ఉంది కాబట్టి 1 రూపాయి తక్కువ కొందాం అనుకుంటున్నా, పెట్టుకోవచ్చు. నేను కిబో కాయిన్ అనేది 500కి అమ్మాలని ఉంది మార్కెట్ ప్రైస్, బట్ నేనేం చేసిన 1200 పెట్టాను ప్రైజు. ఓకే, ఇలా పెట్టేసుకోవచ్చు, ఒక కాయిన్ ఇలా 1200 పెట్టి అమ్మేసుకోవచ్చు, ఇలా కొనేసుకోవచ్చు అనమాట. అంటే లిమిట్ ప్రైస్ అంటే ఏంది అని అంటే మనకు నచ్చిన ప్రైస్ అనేది ఇక్కడ మనం కోట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఇవేంటంటే సడన్గా ఎప్పుడన్నా మంచి మంచి ప్రైజెస్ ఉన్నప్పుడు కావచ్చు. సో ఈ పర్సంటేజ్లు ఏంటి అంటే కింద ఫర్ ఎగ్జాంపుల్గా 25% అని కొట్టిన, 25% అని కొడితే 1594 రూపాయలకి ఈ ప్రైస్ ప్రకారం నాకు ఇన్ని కాయిన్లు వస్తున్నాయి. మరి ఈ పర్సంటేజ్ ఏంటి అని అంటే నా వ్యాలెట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో, ఒకసారి ఇక్కడికి రండి, మై అసెట్స్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ, ఇగో ఇక్కడ మై అసెట్స్ అని ఉంది కదా. ఇందులో ఐఎన్ఆర్ నా దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, 6379. 6379లో నాకు 25% అంటే ఎంత, ఇది 50% అంటే 3189, 75% 100%. సో అర్థమైంది కదా. అంటే మన దగ్గర ఉన్న ఐఎన్ఆర్ క్యాష్లో ఎంత పర్సంటేజ్ మనం కాయిన్ కొనాలనుకుంటున్నాం అనేది ఇక్కడ డైరెక్ట్గా ఫిక్స్ చేసుకుని ఆ పర్సంటేజ్ ప్రకారం కొనుక్కోవచ్చు. అండ్ సేల్ చేసేటప్పుడు ఎట్లా అని అంటే ఇది వచ్చేసరికి కాయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 25 కొట్టాను, 2 కాయిన్స్ సేల్ అవుతుంది. మరి ఈ 2 కాయిన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని అంటే 50 50 100, అంటే నా దగ్గర ఉన్న కాయిన్స్లో పర్సంటేజ్ ఇది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా ఒకసారి ఇక్కడ చూడండి, మై అసెట్స్లోకి వచ్చి 8.97 కాయిన్స్, అంటే రఫ్గా ఒక 9 కాయిన్స్ అనుకుందాం, ఓకేనా? సో ఈ 9 కాయిన్స్లో 50% అనేసరికి ఎంత వస్తుంది, 4.44 కాయిన్ అనేది వస్తుంది ఇక్కడ. 75% 100%, అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అమ్మాలా లేదా ఉన్న కాయిన్స్ 25% అమ్మాలా 50% అమ్మాలా అనేది ఇక్కడ మనకి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే మనం టైప్ చేసే పని లేకుండా డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు, ఓకేనా? సో మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు లిమిట్కి మార్కెట్కి ఒక చిన్న ఇది చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50% అని పెట్టారు, మీ దాంట్లో ఉన్న ఇంత కాయిన్స్ అమ్మపోతున్నాయి, ఇక్కడ 1200 వచ్చింది ప్రైజు. అదే మీరు మార్కెట్ అని పెట్టారనుకోండి, మీరు 50% 70% ఇట్లా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ అంటే మన కాయిన్ వాల్యూ పైన ఎంత ఉంది ఇక్కడ, ఈ ప్రైస్ ఎంత ఉందో దీన్ని మార్కెట్ వాల్యూ అంటారు. ఈ మార్కెట్ వాల్యూకి మన కాయిన్ అనేది సెల్ అయిపోద్ది అనమాట, ఓకేనా? సో క్లియర్ కదా ఇది,
ఓకే, ఇప్పుడు దీని తర్వాత నేను ఎలా ఆర్డర్, నేను కూడా ఒక ఆర్డర్ పెడతాను ఒకటి కొంట, అంటే ఈరోజు చెప్తాను అంటే ఆప్షన్స్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా యూస్ చేయాలనే విషయాన్ని అయితే ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో అండ్ ఈవినింగ్ కూడా ఒకసారి జరిగే సెషన్లో తప్పకుండా మీకు ట్రేడింగ్ కూడా ఇంకా ఎట్లా చేయాలి, ఇంప్రూవ్మెంట్ ఎందుకనంటే వాస్తవానికి నేను పెద్ద ట్రేడర్ అయితే కాదు, క్రిప్టోలో ట్రేడర్ అయితే కాదు, జస్ట్ మనకి ఏ ఎక్స్చేంజ్లో ఉన్నదాన్ని నేర్చుకొని నాకు అర్థమైన దాన్ని మీకు చెప్పడం కోసమే ఈ సెషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇందులో ఉన్న ఆప్షన్స్ ఎలా యూస్ చేయాలి అనేది నేను కొంతవరకు నేర్చుకున్నాను కాబట్టి, సో కొద్ది తెలియని వాళ్ళకి చెప్తే వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్పేసి అయితే ఇది పెట్టడం అయితే జరిగింది సెషన్. ఓకేనా? అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి చూస్తే మేకర్ 1.25%, టేకర్ 1.25%. అంటే మేకర్ అంటే కాయిను అమ్మే క్రియేట్ చేసే వాళ్ళు, మీన్స్ ఇచ్చేవాళ్ళు, టేకర్ అంటే తీసుకునే వాళ్ళు. అంటే మనం ఇచ్చినా తీసుకున్నా కూడా 1.25% అనేది మనకి ట్యాక్స్ అనేది ఫీ అనేది కట్ అవుతుంది, ఫీ నాట్ ఎ ట్యాక్స్, ఫీ. సో ట్యాక్స్ వచ్చేసరికి 1% కట్ అవుద్ది, అంటే టోటల్ 2.25% అనేది మనకి డిడక్షన్ అయితే జరుగుద్ది ప్రతి ట్రాన్సాక్షన్లో కూడాను. ఓకేనా? సో మరి ఈ ఫీలో 1% అనేది ట్యాక్స్ కింద వెళ్తుంది కాబట్టి అది మనం ఐటీఆర్ ఫైల్ చేసుకున్నప్పుడు అది మనకు రిటర్న్ వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఈ బుక్ వరకు అర్థమైంది కదా, ఆర్డర్ బుక్ వరకు అయితే ఇది లిమిట్, మార్కెట్ ప్రైస్, ఆర్డర్ బుక్ వరకు అయితే ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కొన్ని ప్రైజెస్ ఉన్నాయి, రెడ్ కలర్లో కొన్ని ప్రైజెస్ ఉన్నాయి. ఈ ప్రైజెస్ ఏంటంటే చాలా మెంబర్స్ కూడా అర్థం కావట్లేదు ఏంటిది అనేది. ఓకేనా? ఒకసారి ఈ పర్టికులర్ పార్ట్కి వద్దాం. మరి రెడ్ కలర్లో ఉన్నాయి అన్నీ ఎవరు అని అంటే, వీళ్ళందరూ ఎవరు అంటే, నేను 500కి కాయిన్ అమ్ముతాను అని చెప్పి 14 కాయిన్లు పెట్టాడు ఒక ఆయన. ఒక పర్సన్ 530కి అమ్ముతాను ఒక కాయిన్ పెట్టాడు, 540కి, అండ్ 590, 600, 700. అంటే ఇక్కడ వాళ్ళకి నచ్చిన ప్రైస్ అనేది వాళ్ళు కోట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడ. అర్థమైంది కదా? అంటే వీళ్ళందరూ అమ్మటానికి ఈ కాయిన్ ప్రైస్ అనేది పెట్టారు, ఎవరో కూడా 500 బిలో అమ్మలా. ఓకేనా? ఎవరు నమ్మినా కూడా టక్కన సేల్ అయిపోతున్నాయి. మరి గ్రీన్ కలర్లో ఉన్నది ఏంటి అని అంటే కొనటానికి రెడీగా ఉన్న వాళ్ళు. ఓకేనా? సో 30 రూపీస్, 32 రూపీస్కి ఎవరో పెట్టారు, 33, 33, 100 ఎవరో పెట్టారు, కానీ ఇవి అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లే. నా తెలిసి నేను నిన్నటి నుంచి వస్తున్నాయి ఇవి, ఎందుకనంటే ఈ ప్రైస్కి ఎవరో కూడా అమ్మేవాళ్ళు లేరు. ఓకేనా? సో 500, 600కి ఎవరన్నా టక్కన కొంటున్నారా, ఇవి సేల్ అయిపోతున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వద్దాం. మై అసెట్స్లోకి వస్తే కిబో 8.97 కిబో కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర, INR సరికి 6,300 ఉన్నాయి. ఓపెన్ ఆర్డర్స్, ఓకేనా? ఓపెన్ ఆర్డర్స్. సో ఓపెన్ ఆర్డర్స్ అంటే ఏంటంటే మనం పెట్టిన ఆర్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నిన్న 17 తారీఖు 8/4/2023 సాయంత్రం 7 గంటలకు సెల్ చేశాను నేను. ఎన్ని? 787 రూపాయలకు గాను 8.97 కాయిన్స్ని నేను సెల్ చేశాను. ఓకేనా? బట్ ఇంకా అది నాకు ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అంటే ఫిల్ అవ్వలేదు. ఓకేనా? ఓకే. సో అండ్ 796 రూపాయలకి 3 కాయిన్లు సెల్ చేశా, 2.01 కాయిన్ ఇంకా రిమైనింగ్ ఉంది, 0.99 కాయిన్ ఫిల్ అయింది. అంటే ఎవరో కొనుక్కున్నారు, నేను ఆర్డర్ పెట్టి నేను సెల్ పెట్టిన కాయిన్ని 0.99% ఎవరో కొనుక్కున్నారు. ఎందుకనంటే ఇక్కడ నేను 3 కాయిన్లు అమ్మితే వచ్చే పర్సన్ కూడా ఖచ్చితంగా 3 కాయిన్లు కొనాలని రూల్ ఏం లేదుగా. తనకు ఒక కాయిన్ కావాలంటే ఒక కాయినే కొంటాడు, రెండు కావాలంటే రెండే కొనుక్కుంటాడు. తను ఎన్ని కాయిన్స్ కొనుక్కుంటే అన్ని కాయిన్స్ మన దాంట్లో నుంచి కట్ అయిపోతే, సేల్ అయిపోతే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? ఓకే. సో ఇంకొకటి వచ్చేసరికి ఇది స్టార్టింగ్ రోజు పెట్టిందండి, ఇది 102 రూపాయలు ఒక కాయిన్ వచ్చేసరికి. ఓకేనా? సో ఇంత ప్రైస్ కొనేవాళ్ళు ఉంటే ఇది కూడా క్లోజ్ అవుద్ది. ఇప్పుడు ఇది ఎప్పుడు పెట్టింది, ఇది 16వ తారీఖు పెట్టింది ఇది. ఓకేనా? సో ఈ ప్రైస్కి ఎవరిని కొనేవాళ్ళు ఉంటే వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇప్పటికిప్పుడే అమ్మాలి అని లేని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, హై ప్రైస్ కోట్ చేసుకోండి. సో ఇక్కడ ఎవరు లేదు కదా అని చెప్పేసి తక్కువ ప్రైస్ కోట్ చేయొద్దు. ఎందుకనంటే సో మనం తక్కువ ప్రైస్ పెట్టగానే వెంటనే ఎవరో ఒకరు కొనేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టేసుకుంటారు. ఓకేనా? సో ట్రేడింగ్ అనేది ఏంటి, ఇప్పుడు మనం ఒక లాభాన్ని కొనుక్కుంటాం, ఒక లాభాన్ని అమ్ముతాం. ఓకేనా? మధ్యలో మిగిలే మార్జిన్నే ప్రాఫిట్ కింద మనం తీసేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ వరకే కనిపిస్తాయి, ఇంకా దీనికంటే హైగా కూడా కోట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నాది ఇంకో అకౌంట్ ఉన్నది, అందులో నుంచి నేను 900, 1200, 1300 కూడా నేను కాయిన్ అనేది సెల్లింగ్లో పెట్టాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాయిన్స్ అన్ని సెల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, నేను హై ప్రైస్ పెట్టా, నాకు ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక కాయిన్ కొనటం అమ్మటం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 రూపాయలు 14 కాయిన్లు పెట్టారు కదా, ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక రెండు కాయిన్ ఒక కాయిన్ కొంటాను చూడండి.
ఓకేనా, నేను ఇప్పుడు ఆర్డర్ పెడతాను ఒక కాయిన్ బై 500 రూపీస్. వన్ కాయిన్ టైప్ చేశాను. ఓకే, సో 500కి ఒక కాయిన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, బైకిబో అని కొట్టి ఇక్కడ కంప్లీట్ డూ యూ వాంట్ టు ప్లేస్ దిస్ ఆర్డర్ బై అని కొట్టిన. సో ఇక్కడ ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి, ఒకసారి రీఫ్రెష్ చేసి అది 1 మినిట్ ఇక్కడ లోడ్ అవ్వకపోతే ఆగండి, ఒక 10 to 15 seconds ఆగండి, ఆటోమేటిక్ మీకు లోడ్ అయిపోద్ది. ఓకేనా, ఓకే, నా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయినందు. ప్లేస్ అయిన ఆర్డర్స్ అన్నీ కూడా పాస్ట్ ఆర్డర్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ ఈరోజు 18th కదా, ఇగో 18th 500 వన్ కాయిన్ కొన్నా నేను, సో 500 రూపీస్ అమౌంట్ అనేది వచ్చింది. 0.50 అనేది నాకు ఇక్కడ ఏమైంది, ఫీ కట్ అయింది అనమాట. ఓకేనా, ఇది ఫీ, ఇక్కడ ఉన్నది ఫీ అనమాట. ఓకేనా, టోటల్ ఎగ్జిక్యూట్ అయినది ఇంత ప్రైస్కి, ఇన్ మీన్స్ ఇంత ఇంత కాయిన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, వన్ కాయిన్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా, సో ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, వీటిలో చూడండి, సంథింగ్ యూట్యూబ్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందండి, పొద్దాలు ఇది వస్తుంది, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే సారీ, మీరు రిఫ్రెష్ కొడితే, సో ఇక్కడ మీరు కిందకి ఇట్లా వచ్చినట్లయితే ఈ 500లో నుంచి ఎవరో కాయిన్స్ అనేది ఆల్రెడీ కొనేసుకున్నారండి. ఇందాక 14 కాయిన్స్ ఉన్నాయి చూసారా, నేను ఇందులో నుంచి ఒక కాయిన్ కొన్నా, రిమైనింగ్ ఎవరో కొనేసుకున్నారు కాయిన్స్. అంటే వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట, ఇంత తక్కువ ప్రైస్కి ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఓకేనా, సో ఎవరో కూడా ఏంటంటే తక్కువగా కోట్ చేయొద్దు ఇక్కడ. ఓకేనా, సో మనం హై ప్రైస్కి కోట్ చేస్తే ఆటోమేటిక్గా బయర్స్ కూడా హై ప్రైస్కి వచ్చేస్తుంటారు, కాయిన్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా, సో డాడీ కూడా ఇప్పుడు చెప్పింది ఏంది అని అంటే ఎవరో కూడా 500 తగ్గించి అమ్మొద్దు అని చెప్పేసి చెప్పారు. ఎందుకు అంటే, సో అమ్మటం అమ్మకపోవడం మన ఇష్టం, ఒక ఎంతకైనా అమ్మొచ్చు, కానీ సో మనం ఒక బెస్ట్ ప్రైస్కి అమ్ముకుంటేనే కదా నెక్స్ట్ కాయిన్స్ కూడా మనకు మంచి వాల్యూ వచ్చేది. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెట్టిన ఆర్డర్ ఇది, ఇప్పుడు నా దగ్గర ఉన్న కాయిన్స్ సెల్ చేయాలనుకోండి, ఇప్పుడు నేను సెల్లింగ్ ఎట్లా చేస్తాను, నేను ఒక 1000 రూపీస్కి సెల్ చేస్తాను నాది ఒక కాయిన్ వచ్చేసరికి. ఓకేనా, లిమిట్ ఆర్డర్ పెట్టుకున్న, ఇక్కడ 1000 రూపీస్ అని పెట్టాను, సెల్ కీబో, సెల్ ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. ఓకే, 500 రూపీస్ కాయిన్స్ అయిపోయినాయి. ఓకేనా, ఆల్రెడీ ఎవరో తీసేసుకున్నారు, ఎందుకంటే చాలా మెంబర్స్ కూడా ఎలా కొనాలి అనేది తెలియక, ఎలా లోడ్ చేయాలో తెలియక చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో 100% ఈరోజు అయితే చాలా మెంబర్స్ కూడా ఫండ్ అయితే కంపెనీ సైడ్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 1200 రూపాయల క్యాష్ అను, 12 కాయిన్స్ అనేది అయితే కంపెనీ సైడ్ నుంచి ఎవరైతే కార్ విన్ అయ్యారో ఆ పర్టికులర్ పర్సన్స్కి అయితే ఇక్కడ కాయిన్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ట్రేడింగ్ చేసుకొని, ఓకేనా, దాని గురించి కూడా చెప్తాను, నేను గిఫ్ట్లు సంథింగ్ అని చెప్పారు కదా, సో దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఎలా చేయాలి ఏంటి, మీరు దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఒకసారి ఇక్కడ చూస్తే, ఒకసారి రిఫ్రెష్ కొట్టండి, వెయిట్, ఓకే, ఇంకెవరో మళ్ళీ సేల్ పెట్టారు 500కి. ఓకేనా, 17 కాయిన్స్ అనేది సెల్ పెట్టారు. సో అర్థమైంది కదా, మీరు కాయిన్స్ కొనాలి అనుకుంటే టక్కన ఇప్పుడు 500 తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు కొనేసుకోవచ్చు వెంటనే. ఓకేనా, సో ఇట్లా అమ్మేవాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుద్ది, పైకి 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 కొనుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటాము. సో ఇక్కడ హై ప్రైజెస్లో ఎందుకు ఇక్కడ గ్రీన్ కలర్లో లేవు అని అంటే, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఎగ్జిక్యూట్ అయిపోతుంది, వీళ్ళకి ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్ పెట్టారు, వీళ్ళకి కాయిన్ రాదు. సో దీని వల్ల కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను నాకు తక్కువ కొనాలి కదా అని చెప్పేసి నేను ఒక 300 రూపాయలు పెట్టి ఒక 100 కాయిన్లు పెట్టాను నేను. ఓకేనా,
సో నాకు తక్కువకి వచ్చేసింది కదా అని. కానీ 300 రూపాయలకి అమ్మే వాళ్ళు కనుక లేకపోతే ఇప్పుడు కాయిన్ ప్రైస్ ఎంత ఉంది? 500 ఉంది. సో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఎందుకంటే 300కి అమ్మే వాళ్ళు లేరు. గోవాన్ కంపెనీ కాయిన్ ప్రైస్ వచ్చేసరికి ఈ 500 నుంచి 1500 అయింది అనుకుందాం. నేను 300 కాడే ఉంటుంది నాది, ఇంకా నాది ఎగ్జిక్యూట్ అవ్వాలా. అది 2000 అయింది అనుకుందాం, 2500 అయింది అనుకుందాం. సో ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వట్లా. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు నేను ఒక ప్రైజ్ ఇచ్చి కూడా వేస్ట్ అక్కడ. ఓకేనా? సో ఆ ప్రైజ్ ఇవ్వటం వల్ల, ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వ ఆ ప్రైజ్ ఇవ్వటం వల్ల అక్కడ, సో నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఓకే అని చెప్పి నేను ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కొనాలంటే ఎంత కొనాలి? అప్పటికల్లా కాయిన్ వచ్చరికి 2500కి వెళ్ళిపోయింది. అప్పుడు నేను 1000 రూపాయలు అన్నా కూడా దొరకదు. సో అందుకే ఏంటంటే మ్యాక్సిమం మీరు మార్కెట్ ప్రైస్లోనే ట్రేడ్ చేయండి. ఓకేనా? కొన్నా అమ్మినా మార్కెట్ ప్రైస్లోనే ట్రేడ్ చేస్తే వెంటనే కాయిన్ మనకు వస్తుంది, మన కాయిన్ బయటికి వెళ్ళిపోద్ది. ఓకేనా? సో ఎప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోండి, లిమిట్ అనేది సో రేర్ కేసులో తీసుకోండి. ఓకేనా? నా సజెషన్ ఇది. ఎందుకంటే మనం ట్రేడింగ్ చేసి ఒక ప్రాఫిట్ తీసుకోవాలి కాబట్టి మార్కెట్ ప్రైస్ పెట్టుకుంటే బెటర్. ఓకే. సో ఇప్పుడు మై ఎస్ఎస్లో చూసుకుంటే ఇప్పుడు ఎన్ని కాయిన్లు ఉన్నాయి? ఇక్కడ 22.97 కాయిన్స్ ఉన్నాయి. ఇందాక 8 కాయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక 10 కాయిన్స్ అనేది ఇంకా పెరిగినాయి. ఐ మీన్ ఏదో ఆర్డర్ క్యాన్సిల్ అయ్యి ఉంటుంది నేను పెట్టిన ఆర్డరు. అంటే ఓకే, నేను సెల్ చేసింది ఏదో క్యాన్సిల్ అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, సెల్లింగ్ ఒక కాయిన్ 1000 రూపాయలకి ఒక కాయిన్ అనేది ఇక్కడ నేను సెల్ చేశా. ఓకేనా? సో ఇంక ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఎగ్జిక్యూట్ అయితే పాస్ట్ ఆర్డర్స్లోకి వస్తుంది. ఒకవేళ నాకు నచ్చలేదు, ఒకవేళ 1000కి కాదు 1500 పెడదాం అనుకుంటున్నా, ఓకే, డిలీట్ చేయొచ్చు ఈ ఆర్డర్ని. ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ ప్రైస్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. మళ్ళీ మనకు మన కాయిన్ మనకు వచ్చింది, మనకు నచ్చిన ప్రైస్కి మళ్ళీ మనం సెల్లింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక 23 కాయిన్స్ నా కాయిన్ నాకు వచ్చేసింది మళ్ళీ. ఓకేనా? సో అండ్ ఇంకోటి, కంపెనీ నుంచి వచ్చిన నిన్న ఇచ్చిన అప్డేట్ ఏంది అని అంటే, ఇప్పుడు మరి నాకు ఇక్కడ 12 కాయిన్లు ఇచ్చింది కంపెనీ, 1200 రూపాయలు క్యాష్ ఇచ్చింది. నేను ట్రేడింగ్ చేసి ఎక్స్ట్రా ఎంత అయితే కాయిన్స్ కావచ్చు, అమౌంట్ కావచ్చు సంపాదించుకుంటానో ఆ అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు అని అయితే క్లియర్గా చెప్పారు. ఓకేనా? సో ఇది 100% కన్ఫర్మ్. సో కాబట్టి మీరు ఎవరైతే ఈ కార్ అచీవర్స్ ఇట్లా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క కేజీఐఎన్ నెంబర్, మీ యొక్క పేరు, ఓకేనా, సో మీ అప్లైనర్ని కాంటాక్ట్ అయ్యి కంపెనీకి పంపండి. ఓకేనా? సో చాలా మెంబర్స్ అయితే అప్లైనర్స్ కొంత పంపని అంటున్నారు, లేకపోతే టచ్లో లేరు అని చెప్పేసి నాకైతే కొంతమంది అయితే మెసేజ్ చేశారు సార్. సో కంపల్సరీ ఒకసారి టచ్లోకి వెళ్ళండి, ఒక చిన్న పని. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మన అప్లైనర్స్ అందరూ కూడా ఎప్పుడొస్తుంది అమ్ముదాము అని చెప్పేసి మీకోసం పోరాడి చేసిన వాళ్ళే. బట్ ఏంది అని అంటే, సో సమ్ మిస్టేక్స్ వల్ల మీకు వాళ్ళకి రిలేషన్ ఉన్నా లేకపోయినా కానీ ఒక్కసారి అయితే మళ్ళీ కాంటాక్ట్ అయ్యి త్రూ వాళ్ళ ద్వారా మీ యొక్క అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారం మీరు అప్లైనర్ పంపితే వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళకి అట్లా కంపెనీ దగ్గరికి వెళ్ళిపోద్ది. అందరూ డైరెక్ట్గా కంపెనీకి పంపడం వల్ల సో వెతకడం అనేది కొద్దిగా రిస్క్ అవుతుంది. ఎందుకు రిస్క్ అవుతుంది అంటే ఇది ఓన్లీ కార్ విన్నర్స్కే అన్నారు, అదే అందరికీ అన్నారు అనుకోండి, డైరెక్ట్ మనం ఇక్కడ ఫండ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే వచ్చేస్తే అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే కార్ విన్నర్స్కి ఉత్తిగా అంటే ఫ్రీగా ఏ అమౌంట్ లోడ్ చేయకుండా 12 కాయిన్లు అమౌంట్ ఇస్తా అన్నారు కాబట్టి ఈ చిన్న వర్క్ అయితే ఒకటి ఫినిష్ చేసుకోండి. ఓకేనా? ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా మీరు ట్రేడ్ చేసుకొని వచ్చిన ప్రాఫిట్ అనేది మనది. ఓకేనా? కంపెనీ ఇచ్చిన 12 కాయిన్లు 1200 రూపాయలు అనేది కంపెనీ రిటర్న్ తీసేసుకుంటుంది అది. ఓకేనా? ఆఫ్టర్ ఈ ట్రైనింగ్ సెషన్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత, ఈ 2-3 డేస్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అనేది కంపెనీ ఇచ్చింది, కంపెనీ తీసేసుకుంటుంది. ఆ పై ఎత్తున వచ్చిన ప్రాఫిట్ అనేది మనది. అయితే ఎవరైతే బాగా ట్రేడ్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చుకుంటారో, ఓకేనా, ఆ ప్రాఫిట్స్ తెచ్చుకున్న వాళ్ళకి 5 టైప్ ఆఫ్ గిఫ్ట్స్ అనేది నిన్న అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి నిన్న వచ్చిన అప్డేట్స్ అయితే పూర్తిగా వినండి, పూర్తిగా వింటే అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎలా మీరు గిఫ్ట్స్ని అచీవ్ అవ్వాలి, సో దాన్ని ఎలా తీసుకోవాలనేది, సో మ్యాక్సిమం బేసిక్స్ అయితే అర్థమైనాయని అయితే అనుకుంటున్నాను. అండ్ ఎక్కువ మెంబర్స్ ట్రేడర్స్ కొత్త వాళ్ళు రావడానికి అయితే చాలా 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 ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే, సో 1 బై 1 ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటూ వస్తున్నా అని చెప్పేసి అయితే కంపెనీ సైడ్ నుంచి అయితే తెలియజేయడం జరిగింది.
ఎందుకు వన్ బై వన్ అంటే ఒకేసారి ఇవ్వటం వల్ల కాయిన్ ప్రైస్ని హైగా తీసుకెళ్తున్నారు, ఓకేనా, లేదా డౌన్ చేస్తుంటారు, ఓకేనా. అందుకనే ఫస్ట్ ఎవరైతే కంపెనీలో బాధ్యతగా ఉండి కొంచెం సీనియర్స్ అయిన కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నారు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ కింద వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక ప్రాపర్ వేలో వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇంకా మరికొద్ది రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ట్రేడింగ్ అనేది అవైలబిలిటీలోకి అయితే 100% వస్తుంది. సో జస్ట్ ఈ 4 డేస్ మీరు ప్రాపర్గా డైలీ జరిగే యూట్యూబ్ లైవ్స్కి అటెండ్ అవుతూ మీ యొక్క ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది పెంచుకోండి మనకి ఎక్స్చేంజ్లో. సో రిమైనింగ్ ఎక్స్చేంజ్ అనేది అయితే ఇప్పుడైతే అవసరం లేదు, మనకి తెలియదు కూడా నాకైతే, ఓకే, వేరే దాంట్లో ఎట్లా ట్రేడ్ చేయాలో. సో అబౌట్ కే ఎక్స్చేంజ్, సో కొంతవరకు అయితే నేను నేర్చుకున్న దాన్ని మీకు చెప్తున్నాను, ఓకేనా. సో అండ్ అందరూ కూడా మీ టీంలో ప్రతి ఒక్కరికి కే ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది తీయించి వాళ్ళ కేవైసీ ఫినిష్ చేయించి ఇంకా వాళ్ళ కేజీఏ నెంబర్ అనేది టైప్ చేసి పెట్టండి, ఓకేనా. ఎందుకనంటే మన దగ్గర ఉన్న సేలబుల్ కాయిన్స్ అన్నీ కూడా కొద్ది రోజుల్లో త్రూ కేజీఏ నెంబర్ ద్వారా డైరెక్ట్గా ఇక్కడికి, అంటే మనకు సపోజ్ ఇప్పుడు ఒక 1200 కాయిన్లు ఉన్నాయి, నెలకు 100 కాయిన్లు చొప్పున అమ్ముకోవడానికి ఇక్కడ పంపుకోవడానికి యాక్సెస్ ఇస్తా అని చెప్పేసి అయితే అన్నారు, ఓకేనా. అప్పుడు ఆ కాయిన్స్ వచ్చినప్పుడు మీరు అమ్మి ఇక్కడున్న రేటుకి ఆటోమేటిక్గా మీరు అమౌంట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ అప్పుడు మనం ప్రాపర్గా అమ్మాలి, అప్పుడు మనం మంచి నాలెడ్జ్ రావాలి అని అంటే ఇప్పుడు ఈ ట్రయల్ వర్షన్ అనేది, ఈ ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం, ఓకేనా. సో మళ్ళీ ఈవినింగ్ 8 PM కి అలా ఒకసారి అయితే లైవ్ అయితే ఉంటుంది, నేను మీకు ఆ లైవ్ లింక్ కూడా ఇస్తాను మళ్ళీ. సో ఆ లైవ్కి అయితే అటెండ్ అవ్వండి కంపల్సరీగా, ఓకేనా. సో మీకు ఇంకొద్ది కొత్త వేరే అప్డేట్లతో మళ్ళీ అయితే నేను చెప్తాను, ఓకేనా. సో ఇందులో కూడా ఇంకా చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి సార్. ఇప్పుడు మీరు చూసినట్లు ఇంకొద్ది రోజులకు ఉండకపోవచ్చు, ఇంకా అప్గ్రేడ్ అనేది అయితే చేస్తున్నారు టోటల్గా, ఓకేనా, ఆప్షన్స్ అన్నీ కూడాను. సో ప్రతిదీ కూడా డే బై డే అప్డేట్ అనేది ఫాలో అవ్వండి. 1 వీక్ బ్యాక్ చూసి అరే ఇప్పుడు ఇట్లా లేదు కదా అని అయితే అనుకోవద్దు, ఓకేనా. ఎవ్రీడే అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. సో ఒకసారి దాని ప్రకారం ముందుకు వెళ్ళండి, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను. ఓకే, ఈవినింగ్ జరిగే మళ్ళీ లైవ్ సెషన్కి మళ్ళీ కలుద్దాం, ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్కి అయితే స్టిక్ అని అయి ఉండండి. అండ్ మన ఛానల్లో ఏ వీడియో వచ్చినా కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే లైక్ చేయండి, దాని తర్వాత కామెంట్ చేయండి. ఎందుకు ఇలా చేయమంటున్నాను అని అంటే మీరు ఎంత లైక్ చేస్తే అంత యూట్యూబ్ అనేది మన వీడియోని అందరికీ రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు మన వీడియో రికమెండ్ చేస్తుంది అని అంటే ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మెంబర్స్కి వెళ్తుంది కదా, వెళ్తే మన కాయిన్ అనేది పబ్లిసిటీ అవుతుంది, మన ట్రేడింగ్ వాల్యూ అనేది పెరుగుతుంది, ఇక్కడ కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది, ఓకేనా. సో కావున ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తప్పకుండా లైక్ చేయండి, కుదిరితే ఈ వీడియోని వచ్చిన ప్రతి అప్డేట్ని కూడా మీ డౌన్లైన్కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్రాపర్ వేలో, ఓకేనా, ఒక కామెంట్ రూపంలో పెట్టండి. నాకు తెలిస్తే 100% నేను దానికి ఆన్సర్ అనేది చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను, ఓకేనా. మీకున్న డౌట్స్ మాత్రమే, ఓకేనా, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, మీకు ఏదైనా డౌట్ ఉంటేనే, ఓకేనా. సో ఇది అలా ఉంది అంటే నాకు అన్నీ తెలియని రూల్ అయితే ఏం లేదు, ఓకేనా. సో నాకు తెలిసిందైతే నేను మీకు హెల్ప్ అవ్వద్దు అనుకుంటే నేను చెప్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, మళ్ళీ జరిగే నెక్స్ట్ లైవ్ మీటింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.